राष्ट्र ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టాలని ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా గాలికి వదిలేసిన ఈ సర్కారుకు గట్టి బుద్ధి చెప్పాలని వరంగల్ జిల్లా రాయపర్తి మండల బీజేపీ అధ్యక్షుడు వడ్లకొండ్ల రవి జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ర శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడతలో భాగంగా పాలకుర్తి నియోజకవర్గానికి వచ్చేస్తున్న రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ బహిరంగ సభను విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రజా సంగ్రామ యాత్ర मंडल इंचार्ज दामोदर रेड्डी किसान मोर्चा जिला उपाध्यक्ष कृष्णारेड्डी युव मोर्चा जिला प्रधान कार्यदर्शी नूने अनिल मंडल प्रधान कार्यदर्शी बूरुगु नवीन तदितरुलु पाल्गोन्नारु. ఈనాటి పత్రికా విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు మొదటి విడత రెండో విడత సక్సెస్ఫుల్ గా యాత్ర కంప్లీట్ చేసుకొని మూడో విడత ఆగస్టు 2వ తారీఖు నాడు నల్గొండ జిల్లాలో యాదాద్రిలో స్టార్ట్ చేసి ఇప్పుడు వారు దగ్గర దగ్గర మోత్కూరు వరకు రావడం జరిగింది. ఈ రోజు నైట్ వరకు పాలకుర్తి నియోజకవర్గంకు వారు రావడం జరుగుతుంది. రేపు పొద్దున దారుపుల్లో వారికి ఘనస్వాగతం పలకడానికి ఈ రోజు అన్ని మండలాలకు వెళ్లి పాలకుర్తి నియోజకవర్గం ఉన్న అన్ని మండలాలకు వెళ్లి కార్యకర్తలను బూత్ స్థాయి నుంచి సీనియర్ నాయకులను శక్తి కేంద్రం ఇన్చార్జిలను వివిధ మోక్చాలలో ఉన్న సీనియర్ వాళ్ళను అందరిని మొగ్గలేడి చేసి మా బండి సంజయ్ గారికి పెద్ద ఎత్తున स्वागत पलकड़ कोसम पद वेल मंदिर तगक कनी इनी वेरगन एपड़ू जरगकं पालकुर्ति निजर्ग एनू जरगन सभन वार स्वागत पल की सभा मीटिंग मुख्य उद्देश्य गत प्रभुत्म एला हामील ओटलकोनी इकड़ प्रभुत्म प्रभुत्म एटे సీట్లు సాధించుకొని ఎమ్మెల్యే గెలుచుకున్నారో వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు ఇచ్చిన ప్రభుత్వం నుంచి ఏదైతే హామీలు ఇచ్చారో ఇంతవరకు ఎక్కడ ఏది జరగలేదు. వాటి మీద మా బండి సంజయ్ గారికి రోజు కార్యకర్తలు స్వచ్ఛందంగా వస్తూ వారికి జరిగిన అన్యాయం వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం వంటి అందరి వినతి పత్రాలు మా సంజయ్ గారికి మా రాష్ట్ర అధ్యక్షుల వారికి సమర్పించడం జరుగుతుంది. సార్ మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తానారు మాకు మాకు మూడు ఎకరాల భూమి ఇస్తానారు ఇన్ని రకరకాలుగా తాయిలాలు చెప్పి వాళ్ళు ఆ రోజు ఓట్లు వేయడం జరిగింది. ఈ ఒక్క నియోజకవర్గం కాదు ఇప్పుడు గత మూడు పర్యాలు చేస్తుంటే ఇప్పటి దగ్గర దగ్గర మా అధ్యక్షుల వారు 60 నియోజకవర్గాలు